ఇక బుల్చెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలేషియాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ గల్లంతయ్యారు. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్లో ఫుట్పాత్ పై నడుస్తున్న విజయలక్ష్మి ఒక్కసారిగా ఫుట్పాత్ కుంగిపోవడంతో డ్రైనేజ్లో పడి గల్లంతయ్యారు. మహిళది కుప్పం అనిమిగాని పల్లెగా గుర్తించారు అధికారులు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అయితే కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని ఏపీఎన్ఆర్టీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే రంగంలోకి దిగిన మలేషియా రక్షణ సిబ్బంది మహిళ కోసం గాలిస్తున్నారు. మలేషియాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ గల్లంతయ్యారు. ఆ దేశ రాజధాని అయిన కౌలాలంపూర్లో ఫుట్పాత్ పై నడుస్తున్న విజయలక్ష్మి ఒక్కసారిగా ఫుట్పాత్ కుంగిపోవడంతో డ్రైనేజీలో పడి గల్లంతయ్యారు. మహిళది కుప్పం అనిమిగాని పల్లెగా గుర్తించారు అధికారులు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని ఏపీఎన్ఆర్టీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే రంగంలోకి దిగిన మలేషియా రక్షణ సిబ్బంది మహిళ కోసం గాలిస్తున్నారు. మలేషియాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ గల్లంతయింది. ఆ దేశ రాజధాని అయిన కౌలాలంపూర్లో ఫుట్పాత్ పై నడుస్తున్న విజయలక్ష్మి ఒక్కసారిగా ఫుట్పాత్ కుంగిపోవడంతో డ్రైనేజీలో పడి గల్లంతయింది. మహిళది కుప్పం అనిమిగాని పల్లెగా గుర్తించారు అధికారులు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని ఏపీఎన్ఆర్టీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే రంగంలోకి దిగిన మలేషియా రక్షణ సిబ్బంది మహిళ కోసం గాలిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సీఎం కూడా మాట్లాడడం జరిగినట్టు తెలుస్తోంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొత్తం మీద చూసుకుంటే గనక మలేషియాకి సంబంధించి కూడా కొలంబూర్లో నిన్న డ్రైనేజ్ లో పడి ఒక మహిళ గల్లంతైన సంఘటన జరిగింది. ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే స్థానికులు, ఏదైతే కుప్పం నియోజకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన మహిళ కావడంతో ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్సీ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. శ్రీకాంత్ వెంబటే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఎన్ఆర్ఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన చంద్రబాబు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏపీ ఎన్ఆర్టీ అధికారులతో ఆయన వెంటనే ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది. మహిళకు సంబంధించి వెంటనే సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, అవసరమైతే అక్కడ స్థానిక ఉన్న అధికారుల సహాయ సహకారాలు తీసుకుని మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా సీఎం అర్ధరాత్రి కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. వెంటనే స్పందించిన సీఎం కి స్థానికులు అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. కానీ తమ బంధువురాలని ఖచ్చితంగా వెంటనే ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరిగి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. సత్తా రైట్, థ్యాంక్ యూ శివ. కాల్ పెడితే మచ్చా